ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభము అంటే మనందరికీ తెలిసి తెలుగులో పర్యాయం మనకు తెలిసినటువంటి ఎద్దుగా అనుకుంటాం, కానీ వృషభో రూరవీతి అని వృషభము అంటే శబ్దము అని అర్థంట. గొప్పదైనటువంటి శబ్దం చేయునది. అందుకనే మనకు తెలిసినటువంటి ఎద్దు కూడా దాని యొక్క శబ్దం చాలా గొప్పదిగాను భీకరంగాను మన లోపల భీతిని కలిగించేదిగాను ఉంటుంది. ఆ వృషభ రాశిలోకి చాలా మంచివైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. కృత్తికలోని మూడు పాదాలు, రోహిణి మృగశిరలోని రెండు పాదాలు వృషభ రాశిలోనికి వస్తాయి. వృషభ రాశి వాళ్ళు ఎంతో చక్కనైనటువంటి నడవడికను అట్లానే ఎంతో గొప్పదైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. కారణం ఏంటి అంటే వృషభ రాశికి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. శుక్రుడు చాలా ఉన్నతమైనటువంటి దేహ పోషణ దేహమును కలిగినటువంటి వాడు. అట్లానే శుక్రుడు కళలకు కారకుడు, అట్లానే శుక్రుడు భోగమునకు కారకుడు, అట్లానే శుక్రుడు గొప్పదైనటువంటి లలిత కళలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కారకుడు. అటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 14 ఆదాయంగాను 11 వ్యయంగాను ఉంది. 6 రాజ్యపూజ్యం, 1 అవమానం. వీళ్ళకి కూడా గత సంవత్సర క్రితం 2.5 సంవత్సరముల క్రితం నుంచి ఉన్నటువంటి అష్టమ శని జనవరి 24వ తేదీతోటి తొలగిపోవడంతో వీళ్ళకి ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఉంటుంది. గృహానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించిన అనుకూలత ఉంది. అలానే స్వామికి అంటే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే మిగిలినటువంటి వాళ్ళకున్నటువంటి దోషం ఏదుందో తొలగిపోయే అవకాశం ఉంది.